మా టీవీ అందిస్తున్న లైఫ్ టైమ్ అచీవ్ అవార్డ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపున విశ్వనాథ్ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీశైలంలో మల్లన్న, సింహాద్రిలో అప్పన్న, తిరుపతిలో ఎంకన్న, భద్రగిరిలో స్వామికి, దాసులగా చే స్వామికి దండకాలు. కొండంతా ఇదిగో అంత బారు పేరటి పిలిస్తేనే సచ్చిన తొట్టు మావా, ఇంకెప్పుడు అట పిలవబాక? పిలవబాక కాదు, పిలవద్దు అనాల. మీ కళ్ళను చూస్తుంటేనే కవిత్వం వచ్చేస్తుంది. మీరు గంధపు చెక్క లాంటి వారు, నేను రాయి లాంటి వాడిని. మంచి గంధం తీయాలంటే ఏం చేస్తారు? రాయి మీద అరగదేస్తారు. చిట్టి, ఆకలేస్తోంది, అన్నం పెట్టవా? మహేశ్వరుడు, పరమేశ్వరుడు, లోకరక్షకుడు, ఇవన్నీ నీ పేర్లేక ఒక్క మంచి పని కూడా చేయలేని వాడివి. నీకెందుకయ్యా ఇన్ని మంచి పేర్లు? ఎందుకని గుళ్ళు గోపురాలు? ఎందుకని పూజలు పురస్కారాలు? కోటి దివ్యల పాటి కొడుకు వైరావా. ఎప్పుడు జరిగింది లలిత్ బాబు? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి జరుగుతున్న సన్మానంగా భావించాలి. ఇలాంటి దిగ్దర్శకులు మన తెలుగు పరిశ్రమకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి దర్శకులు. ఇలాంటి వారికి సన్మానం చేసుకోవటం, వారు ఉన్న సమయంలో మనం కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండటం అన్నది మాలాంటి ఆర్టిస్ట్ అందరూ చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాంటి విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నేను సినిమాలు చేయటం అన్నది నిజంగా ఒక ఆర్టిస్ట్గా నా జన్మ సఫలీకృతమైనట్టే. బిగినింగ్లో శుభలేఖ సినిమా ఆయన దర్శకత్వంలో చేస్తున్నప్పుడు తప్పటడుగులు వేసే ఒక ఆర్టిస్ట్ని, ఎన్నో తప్పులు జరుగుతుండేవి నా నటనా పరంగా కానీ, డైలాగ్ డిక్షన్ కానీ, ఆంగికం కానీ, అభినయం కానీ, ఏదైనా సరే దాన్ని ఎంతో నిశ్చితంగా ఆయన పరిశీలించి ఎన్నో మెళుకువలు నాకు నేర్పారు. ఈ రోజున మీ అందరి అభిమానాన్ని ఈ రకంగా చూరగొన్నానంటే కనుక బిగినింగ్లో ఇలాంటి దర్శకులు వాళ్ళు ఇచ్చేటువంటి ఒక తర్ఫీదు, వాళ్లను తీర్చిదిద్దిన విధానం. సో ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా డైరెక్టర్ విశ్వనాథ్ గారికి పాదాభివందనం చేస్తూ నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంతకంటే ఆనందం మరెవరికి ఏది ఉండదు. ఇవాళ కొన్ని లక్షల మంది, కోట్ల మంది అభిమానించేటువంటి
ఒక చిరంజీవి లాంటి వ్యక్తి ఒక సామాన్యుడిగా ఒక మామూలు మనిషిగా నా గురించి ఇంత గొప్పగా మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంతమంది నా వెనక ఉన్నారంటే నా ఆయుష్ ఇంకా పెరుగుతుందని చాలా నమ్మకం నాకు. అనేక అవార్డులు వస్తుంటాయి, తీసుకుంటూ ఉంటాం, కానీ ఈరోజు తీసుకున్నటువంటి మా సంస్థ నుంచి తీసుకున్న అవార్డు ఇది చాలా పవిత్రమైందిగా నేను భావిస్తున్నాను. ప్రెస్టీజియస్ కాదు, ఒక పవిత్రమైన అవార్డుగా భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, చాలామంది ఇక్కడ ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు, వారి ఆశీస్సులకి ఎదురు చూస్తూ సెలవు.